క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ గుత్తి మహిమ సభలకు మరి 3 రోజులుగా 30, 31 ఫస్ట్ వరకు జరిపించడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని అందించడానికి నేను ఆయన యొక్క రాకకరకి సిద్ధపడే విధానాన్ని చెప్పడానికి దేవుడు ప్రేరేపించాడు. ఆయన రాకకొరకై మనం సిద్ధపడుతూ ఉన్నాం. మరి దానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని వాక్యంలోనికి దేవుడు నా ద్వారా మాట్లాడిస్తే, బలహీనునైన నేను మాట్లాడడానికి ఆ శక్తిని వినియోగిస్తాను. మత్తయి సువార్త 24:32 నుండి చదవండి. దయచేసి అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇంకా చదవమంటారు. చాలు. దేవుడు ఈ వాక్కును దీవించిన గాక. మరణాత, క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, యేసు ప్రభువు నా రక్షకుడు నా దేవుడు అని నమ్మి ఈ మహిమ సభలకు వచ్చిన మీరందరూ ధన్యులు. ఇక్కడ వాతావరణం, ఈ ప్రజలను సుమారుగా 50,000-60,000 కూర్చొని ఉండడం, ఇంకా స్థలం కూడా సరిపోకుండా ప్రక్కగా ఆ తాటాకుల సెట్లో ఉండడం చూసి నేను ఆశ్చర్యపడిపోతూ ఉన్నాను. మొదటిగా ఆ మహిమాన్వితుడైన త్రియేక దేవునికి నా యొక్క స్తుతి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నిజమే, మెదక్ అధ్యక్ష మండలానికి బిషప్గా ఎన్నికై 2 సంవత్సరాల కిందట ఆ యొక్క అధ్యక్ష పదవి ఉద్యోగానికి రిటైర్డ్ అయ్యాను. బిషప్ అధ్యక్ష పదవి ఒక ఉద్యోగం, సేవకు ఇంకా రిటైర్ కాలేదు. సేవకు రిటైర్మెంట్ లేదు. సేవకు ఎంతవరకు అంటే నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు యేసు నా ప్రభువు నా రక్షకుడు నా దేవుడు అని చెప్పడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు. బలహీనతలు ఉన్నాయి, కానీ బలహీనతలో బలపరిచే దేవుడు ఉన్నాడు. శక్తిహీనత ఉంది, శక్తి ఇచ్చే దేవుడు ఉన్నాడు. నువ్వు చచ్చిపోతావని భయపెట్టే అపవాది ఉన్నాడు, కానీ నేను బ్రతకనిస్తానని దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఆ రీతిగా ఈ పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నాం. కేవలం ఏదో మీరు మమ్మల్ని మెచ్చుకోవాలని చెప్పడం లేదు. ఇందాక అమ్మగారు పాట పాడినట్లు మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు యేసు ప్రభువును ప్రకటించాలని. కేవలం ఒక ప్రదేశంలో కాదు, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరకు వెళ్ళి, పోయిన వారం మారేడుమిల్లి రంపచోడవరం ఆ యొక్క చెట్లవాడ అనే ఆ ఏజెన్సీ అడవి ప్రాంతంలో రోడ్డు మాత్రమే ఉంటుంది, మొత్తం అడవే, ఫారెస్టే. అసలు మనం ఇక వర్ణించరాని రీతిగా ఉంటుంది, మీరు వెళ్తే చూడొచ్చు. అక్కడ చెట్లవాడ దగ్గర లూథరన్ మిషన్ వాళ్ళు కావడిలో ఆ యొక్క ఆల్టరు టేబుల్ ఎత్తుకొని పోయి అక్కడ ఒక చర్చి స్టార్ట్ చేశారు. ఒక 60, 70, 80 సంవత్సరాల కిందట వారి విశ్వాసం ఏమదో. మరి ఆ పాస్టర్లు ఎలాగొచ్చేవాళ్ళంటే, పాస్టర్ను కావడిలో
ఆడివి మనుషులు ఎత్తుకొని పోయేవాళ్ళంట. వాగులు ఎలా దాటేవాళ్ళంటే మిషనరీ కూడా వాగులో దాటలేక ఒక కావడిలు ఎత్తుకొచ్చేవాళ్ళంట. అంత క్లిష్ట కష్టమైన పరిస్థితుల్లో ఆ చెట్లవాడలో క్రైస్తవ్యం విత్తనం చల్లబెడితే ఈరోజున అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామమంతా కూడా క్రిస్టియన్సే, యేసు ప్రభు తప్ప వేరొక దేవుళ్ళు అని నమ్మరు. చాలామంది వాళ్ళు వేరొక దేవుడు నమ్మండి అంటే నమ్మరు, మాకు ఏసయ్య దేవుడు అంటారు. కొన్నిసార్లు మన దగ్గరకు పిలిస్తే రారు, భయపడి దూరం దూరం వెళ్తారు. వాళ్ళతో మాట్లాడాలని మనం అని కొద్దిగా భయపడుతూ ఉంటారు. కానీ 23-24 తేదీ రాత్రిలో నేను అక్కడ ఉండి వాక్యం అందించినాం. వాళ్ళ యొక్క పర్ణశాలల పండుగలు 7 రోజులు చేశారు. అక్కడ ఒక మాజీ ఎంపీ ప్రకాశరావు గారని, పరమానందం గారని, వారు కూడా ఆ ఏజెన్సీ ప్రాంతంలో నుంచి వచ్చిన వాళ్ళే. వారందరి మధ్యలో వాళ్ళందరూ డ్యాన్సులు వేస్తూ యేసు ప్రభు పాటలు పాడుతూ యేసును ప్రకటిస్తూ ఉన్నారు. ఏ సౌకర్యం లేదు వాళ్లకు. వాళ్ళు తినేదన్నీ ఆ చెట్లలో దొరికే పండ్లు ఫలాలు, ఆ జిగురు అమ్ముకోవడం, ఆ జీలుగ కళ్ళు అంట, జీలుగ కళ్ళు అమ్ముకోవడం, వాళ్ళకు దొరికినటువంటి ఆ పండ్లు, ఆ యొక్క పనస పండ్లు, వాటితో రకరకాలుగా చేసుకొని తినడం. వాళ్ళు తిండి ఏదైనా, జీవిత విధానం ఏదైనా, వాళ్ళ నమ్మింది యేసు ప్రభు మా దేవుడని. అది గొప్ప సంగతి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనకు అన్ని సదుపాయాలుండి మనం ఏమి నమ్ముతున్నాం, మన సాక్ష్యం ఏ రీతిగా ఉంది. కొంతమంది సాక్ష్యం ఇచ్చారు, వాళ్ళ యొక్క కోయ జాతుల్లో ఆ గోండు కోయల్లో అందులో కూడా రెడ్డీలని అవన్నీ రకరకాల భేదాలు ఉన్నాయి, కానీ అందరూ యేసు క్రీస్తులో యేసు ప్రభువును ప్రకటిస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఆ రీతిగా సేవకు వెళ్తూ మరి ఈరోజున ఇక్కడికి తప్పకుండా రావాలని ఆశతో ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలుగా వస్తున్నాం. నాకు పెద్ద కుమార్తెగా మణిమ్మ గారు, మరి అల్లుడుగా ఇక్కడ అద్భుత కుమార్ గారు అల్లుడుగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు 3 కుమారులు, ఒకటే కుమార్తె ఉండింది, ఇప్పుడు పెద్ద కుమార్తె దొరికింది మాకు. మా 2వ కుమార్తె తాడేపల్లిగూడెంలో లూథరన్ చర్చ్ పాస్టర్ అమ్మగా పనిచేస్తుంది, చార్ల్స్ డానియల్ అని. మరి ఈ రోజున ఈ యొక్క సువార్త వీరి ద్వారా దేవుడు జరిపించుకోవడం నిజంగా నా కన్నులకు ఆశ్చర్యంగా ఉంది. ప్రతి సంవత్సరం నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు వారు. వారి ప్రేమతో వారి ఆహ్వానాన్ని మేము ఎంతో హృదయపూర్వకంగా అంగీకరించి ఇక్కడికి వస్తున్నాం. హృదయపూర్వకంగా మా యొక్క వందనాలు మనమ్మకు, ఇక్కడ అద్భుత కుమార్ గారికి తెలియపరుస్తూ ఉన్నాం. ఇంకా దేవుడు వీరిని అధికంగా దీవించాలని కోరుతూ ఉన్నాం. మరి వారి యొక్క డిసిప్లిన్, వారి యొక్క డిసిప్లిన్ చాలా గొప్పది. కూర్చోండమ్మా, ఒక్కసారి ఆలోచన చేస్తే ఇది ఒక్క వ్యక్తితో అయ్యే పని అనిపిస్తుంది, కానీ అవుతూ ఉంది. మీకు తెలుసు గుత్తిలో ఏముండింది, ఇప్పుడు ఏమున్నది, ఇంకా ఏమి చేయాలని ఆలోచనలో వాళ్ళు ఉన్నారో వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా దేవునికి మహిమ కలగాలి, ప్రభు రాకడలో మనం అందరం కూడా ఎత్తబడాలి. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈరోజు నేను ఇక్కడ ప్రకటించడం కాదు. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ ఇన్ని జిల్లాలకు అధికారిగా నేను ఉన్నాను. ఒక 1270 సంఘాలకు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. 350 మంది పాస్టర్లకు ఇన్ఛార్జిగా ఉన్నాను. అదంతా ఒక ఉద్యోగ రీతిగా జరిగిపోయింది. అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెలియపరుస్తూ ఉన్నాము. మరి ఈ రోజున ప్రభు రాకడ గురించి చాలా విషయాలు మీరు విన్నారు, చాలా ప్రసంగాలు విన్నారు. 4 సత్యాలు మనల్ని గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక మొదటి సత్యం ఏమంటే, 2000 సంవత్సరాల కిందట దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి రక్షించడానికి పంపించినటువంటి వార్త 100కి 100 పాలు సత్యమైంది. అబద్ధం ఎక్కడ జరగడానికి వీలు లేదు. 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభు రాలేదని చెప్పే వాళ్ళు ఇంతవరకు పుట్టలేదు. క్రైస్తవులనే కాదు, క్రైస్తవేతరులుగా అన్యజనులకు కూడా యేసు ప్రభు రాలేదు, పుట్టలేదని చెప్పలేరు. అది వాస్తవం, సత్యం. ఆ ప్రభువును మనం రక్షకుడిగా అంగీకరించాము.
రెండవ విషయం, ఈ మానవాళి కొరకు, పాప పరిహారం కొరకు, పాప పరిహార ప్రాయచిత్తం కొరకు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ దేవుళ్ళు, దేవతలు, బాబాలు, సాబులు రకరకాలుగా ప్రపంచం యావత్తు తీసుకుంటే, మానవుని యొక్క పాపానికి పరిహారం దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఏ దేని వల్ల రక్షణ రాలేదు. అందుకే సిలువలో బలి అయ్యాడు. అది రెండవ సత్యం. యేసు సిలువలో చావలేదని ఎవరు చెప్పడానికి అధికారం లేదు. ఆయన సిలువలో మరణించాడు. ఈ మూడవ సత్యం, తాను చెప్పిన రీతిగానే పాతి పెట్టబడి మూడవ రోజున పునరుత్థానుడై 40 రోజులు అందరికీ కనబడి ఆరోహణమై పైకి వెళ్ళాడు. అది మూడవ సత్యం. ఇక నాలుగవ సత్యం కొరకు ఎదురు చూస్తున్నాం మనం. ఆయన పుట్టుక సత్యం, చావడం సత్యం, పునరుత్థానం సత్యం. ఇంకొక నిరీక్షణలో మనం ఉన్నాం. ఆయన రానయ్యున్నాడు. ఈరోజున ఆయన రానయ్యున్నాడని ఒకవేళ మనుషులుగా మీరు నమ్మినా నమ్మకపోయినా, ఆయన తప్పకుండా ఈ లోకానికి వస్తాడు. రోమా పత్రిక 8:18-25 వరకు చదివితే, సృష్టి యావత్తు మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది, ఆయన రాకరకై ఎదురు చూస్తూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజున ఆయన రాకడ కొరకు నీవు ఎదురు చూడకుండా, నీవు ఎదురు చూసిన సృష్టి చూస్తూ ఉంది. ఏసయ్యా ఎప్పుడొస్తావు ఈ లోకానికి? నాకు ఆశ్చర్యం వేసింది. సృష్టి యావత్తు మూలగడం ఏమిటి? చెట్లు, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ప్రసవ వేదన పడుతున్నాయి అంటున్నాడు. అనగా సృష్టి యావత్తు కూడా కల్మషమైపోయింది. సృష్టి యావత్తు కూడా చెడిపోయింది. సృష్టి యావత్తు కూడా బాధపడుతూ ఉంది. సృష్టి యావత్తు మూలుగుచు ప్రసవ వేదన పడుచు ఆయన రాకరకుడకై ఎదురు చూస్తూ ఉంది. ప్రియ సోదరి సహోదరులారా, మీలో ఎంతమంది ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. నమ్ముతున్నారు ఆయన రాకడను? దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యం అంటే నిద్ర కూడా వస్తారు కొంతమంది కదా. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఊరిలో ఒక పాస్టర్ గారు శనివారం రాత్రి 12 గంటల వరకు నోట్స్ రాసుకొని బైబిల్ చదువుకొని కష్టపడుతున్నాడు పాస్టర్ గారు. తెల్లవారి ప్రసంగం చేయాలి, శనివారం రాత్రి సిద్ధపడుతున్నాడు. 12:30 అయింది. ఒక అమ్మ ఫోన్ చేసింది. ఒక ఆమె, అయ్యగారండి అయ్యగారండి అన్నాను. ఎవరమ్మా ఇంత రాత్రి ఫోన్ చేస్తున్నారు? అయ్యగారండి అయ్యగారండి, నేనండి. అమ్మా నువ్వమ్మా? ఎవరు నువ్వమ్మా? అదే అమ్మా శాంతమ్మను. ఆ ఏంటమ్మా సంగతి? ఓహో ఈ శాంతమ్మ అంటే గుడిలో బాగా కానికిస్తుంది, అయిన తర్వాత బాగా తొందరలు కూడా చేస్తుంది. అయితే ఈమె సంగతి ఏంటని, ఎందుకమ్మా ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నావనంటే, అమ్మా అయ్యా ఒక 10 నిమిషాలు ప్రసంగం చేయన్నాడంట. ఈ రాత్రి ప్రసంగం ఏంటమ్మా? లేదయ్యా ఈ రాత్రి దేవుని వాక్యం చెప్పు నాకు ఒక 10 నిమిషాలు. ఎందుకమ్మా రేపు గుడికి వస్తావు కదా, రేపు చర్చికి ఎలాగొస్తావు కదా, చర్చిలో నేను అరగంట ప్రసంగం చేస్తాను వినొచ్చు. లేదయ్యా ఇప్పుడు ప్రసంగం చేసిన దాకా కాదు, ఎలాగుంటుంది వాతావరణం పరిస్థితి చెప్పండి. ఆ పాస్టర్ గారికి నిద్ర వస్తుంది, నోట్స్ రాసుకున్నారు, రేపు ఉదయం లేవి చర్చికి వెళ్ళాలా? ఇప్పుడు ప్రసంగం చేయమంటుంది ఆ రాత్రి ఆమె. ఆమె పేరు శాంతమ్మనే, కానీ గుడిలో శాంతిగా ఉంచదు ఎవరిని, పాస్టర్ని కానీ ప్రజలను కానీ. అమ్మా నేను తర్వాత, లేదయ్యా నువ్వు చేయ్యా, నీకు దండం పెడతాయా, ప్రసంగం చేయ్యా. ఎందుకమ్మా ఈ మాట అడుగుతున్నావా అని ఒక డౌట్ వచ్చింది. అయ్యా అయ్యగారు మీరు చర్చిలో ప్రసంగం చేస్తే నాకు హాయిగా నిద్రపడుతుంది, చర్చిలో ప్రసంగం చేస్తే హాయిగా నిద్రపడుతుంది, ఇప్పుడు నాకు నిద్రపడతలేదు, నీ ప్రసంగం చెయ్యి. మారడానికి కాదు, రక్షణలోకి రావడానికి కాదు, ఆమెకు నిద్ర కోసం అయ్యగారు మధ్యరాత్రి ప్రసంగం చేయాలట. మరి అలాంటి వారు ఎవరన్నారు ఇక్కడ ఉన్నారా?
ఆమె నిద్రపోవాలంటే అయ్యగారు రాత్రి 12:30 ప్రసంగం చేయాలి. ఏమా ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు నిద్రపోవడానికి ఈ రాత్రి నేను ప్రసంగం చేయాలనా అంటే, దేవుని సేవకులు ప్రసంగిస్తుంటే మీరు నిద్రపోయినారనుకో, మరి శాంతమ్మ లాంటి వారు అవుతారు మీరు. అంటే దేవుని వాక్యం వినరు మీరు. అరె హాయిగా ఉంది, ఫ్యాన్ ఉంది, హాయిగా గాలి చల్లగా ఉంది, వాక్యాలు వస్తున్న హాయిగా గురుకబెట్టి నిద్రపోతుంటారు. వద్దు ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం వినండి, ఆయన రాకడ సమీపంగా ఉంది. పాస్టర్ గారు అన్నారు, అమ్మా నేను అలా చేయను, నువ్వు చర్చిలో నిద్రపోవడానికి వస్తున్నట్టు నాకు అర్థమైంది. అబ్బాబే కాదయ్యా, నువ్వు ప్రసంగం మొదలు పెట్టగానే నాకు నిద్ర వచ్చేస్తుంది, ఎంత హాయిగా ఉంటుందో ప్రసంగం ఒక్క మాట వినది. క్రైస్తవులు దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వినాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఏమో నేను మాట్లాడే సమయంలో వస్తాయేమో, అది ఏ క్షణమో ఏ గంటో ఎప్పుడో తెలియదు. దానికి ఒక ఉదాహరణ రాసుకుంటూ వచ్చారు ఇక్కడ, అంజూరపు చెట్టును చూడమని. మరి అంజూరపు చెట్టు అంటే మన దగ్గర తక్కువ కానీ పాలస్తీన్ దేశంలో ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, అంజూరపు చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ అంజూరపు చెట్టు 15 అడుగుల ఎత్తు పెరుగుతుంది, మరి 25 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది 2 సార్లు కాస్తుంది సంవత్సరానికి. అంజూరపు చెట్టు కాపు చిగురు వస్తున్నప్పుడు ఇక కాయలు అవుతాయి, పండ్లు అవుతాయి అనేటటువంటి ఒక సూచనకు దాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మరి ఆ అంజూరపు చెట్టు కాలాన్ని బట్టి, మరి ఆ ఉపమానాన్ని బట్టి అది లేతదై చిరించినప్పుడే వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఇందాక చెప్పారు 3 సత్యాలు, పుట్టుక, మరణం, పునరుత్థానం. సత్యం ఎలాగో ఆయన రాకడ కూడా సత్యం. మరణాత, మరి ఆయన రాకడకు ముందు జరిగే సంగతులన్నీ 24వ అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు. అయితే ఆయన వస్తాడు, మనం ఏం చేయాలా? ఆయన రాకడకు ముందు ఎలాగుంటుంది ఆ దినాలంటే చెప్తూ ఉన్నాడు. నోహావు జల ప్రళయానికి ముందటి దినంలో, నోహా ఓడ్లోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుచుండిరి. ప్రస్తుత దినాల్లో కూడా అదే పరిస్థితి ఉందండి. వాక్యం వింటున్నారు, ప్రసంగాలు వింటున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. చెప్పడానికి క్షమించండి, ప్రసంగాలు చేసేవారు తాగుతున్నారు, ప్రసంగాలు వినేవారు తాగుతున్నారు. జల ప్రళయంపప్పుడు నోహావు కాలంలో ఆయన ఒకడే కుటుంబం నీతిమంతుడిగా ఉన్నట్లు ఈ రోజున ఎంతమంది నీతిమంతులు ఉన్నారు. ఆయన రాకడ సిద్ధంగా ఉంది, ఆయన రాకడ సిద్ధంగా ఉంది. అనేక మంది అబద్ధ బోధకులు, అనేక మంది, అసలు మీరు హైదరాబాద్ సికింద్రాబాద్కు వస్తే రకరకాల బోధకులు, కొన్ని 1000ల సంఘాలు అక్కడ. అసలు ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదు, ఎవరి సిద్ధాంతం కరెక్ట్, ఎవరి సిద్ధాంతం కరెక్ట్ కాదు, అసలు బైబిల్ సత్యాన్ని మర్చిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని పెట్టుకొని యేసుక్రీస్తు రక్షణ భాగ్యాన్ని మరుగు చేస్తున్నారు. అనేకులు ఆయన పేరిట వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పుకొని కొందరిని మోసపరుస్తూ ఉన్నారు. ఎంత కొందరిని అంటే గొర్రెలైనటువంటి కుటుంబాలను, వాళ్ళ ఇళ్ళకు పోయి వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ డేనే వాట్సాప్లో వచ్చినప్పటి నుంచి పేపర్లో, వాట్సాప్లో, ఆ న్యూస్ పేపర్లో వస్తున్నాయి. ఈ క్రైస్తవ సేవా దృక్పథంలో ఉన్నవారు జాగ్రత్త, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ మనకు తెలిసిన విషయమే, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ప్రతి నిత్యం వింటున్నాం. ప్రస్తుత కాలపు దినాల్లో మరి జనం మీదకి జనం లేవడం, రాజ్యాలు లేచిపోవడం, అక్కడక్కడ భూకంపాలు కలగడం, అనేకులు మరి రకరకాల కార్యాలకు ఉన్నారు. ఇంకొక విషయం అంటే ఈ సంఘాల్లో సేవకులు, సేవలకులో ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు, ఒకరికొకరు గుద్దులాడుకుంటూ ఉన్నారు. ఈ సేవకుల్లోనే సమైక్యత అనేది లేకుండా పోయింది. ఈ సేవకుల్లోనే ఒకలాంటి ద్వేష స్వభావం, ఒకడు బాగుంటే వాడు బాగుండకూడదు, వీళ్ళలో గొడవలు,
సిగ్గనిపిస్తుంది అప్పుడప్పుడు పేపర్లలో న్యూస్లో ఈ ఛానల్స్లో చూస్తూ ఉంటే. ఏం జరుగుతుంది? ఆయన రాకడ సమీపంగా ఉంది. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి ప్రజలను మోస్తుంది. నన్ను అనేకులు అడిగారు, బిషప్ గారు వీళ్ళు కరెక్టా ఏం చెప్పాలి? వాళ్ళు క్రైస్తవులే. నేను ఒకటే చెప్తాను, యేసు సత్యం, బైబుల్ సత్యం, తక్కినయన్ని అసత్యాలు అంటాను. బైబిల్ గ్రంథం సత్యం, యేసు మార్గం సత్యం. తక్కిన వాళ్ళు ఇలాగున్నారని నన్ను పెద్ద మనిషిగా నన్ను అడిగితే, అయ్యా మనుషుల్లో అన్ని కులాల్లో అన్ని జాతుల్లో అన్నిట్లో ఉన్నట్టు ఇక్కడ కూడా జరుగుతుంది. విచారకరం అంటే మళ్ళీ వాక్యంలో ఉంది ఆ విషయం. అనేకులు అబద్ధ బోధకులు వస్తారు, అనేకులు ద్వేషించే వాళ్ళు వస్తారు, అనేకుల్లో మరి ఏ రీతిగా అంటే అక్రమం విస్తరించే చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం, అన్యాయం. ఉదయం లేవగానే పేపర్ చూస్తే అత్యాచారాలు, 3 సంవత్సరాల పాప నుంచి 80 సంవత్సరాల స్త్రీకి అత్యాచారం చేయడం, పోయిన అత్యాచారం పోయిందంటే మెడలు కోసేయడం, చంపేయడం, పడేయడం, ఎంత భయంకరమైన పరిస్థితులు. ఏం జరుగుతుంది అంటే దేశము, ప్రపంచము, మానవ జాతి అంత అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకు? యేసు ప్రభు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ప్రేమ లేదు, ప్రేమ లేవు. పైకి నటిస్తారు, అన్న ప్రేమ లేదు, అక్క ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు, పిల్ల ప్రేమ లేదు. చిన్నగున్నప్పుడు మరి తల్లిదండ్రులకు పిల్లలు ఉంటారు, మగపిల్లలు. మాయమ్మని వాడు కొట్లాడతాడు, మాయమ్మని వాడు కొట్లాడతాడు చిన్నగా ఉన్నప్పుడు. మామ పక్కకు నేను మండుకుంటా అని కొట్లాడతారు. మంచిదే ప్రేమ, తల్లి మీద ప్రేమ. మాయమ్మ నాకు ముందు ముద్ద తినిపిస్తుంది, అరే ఊరుకోరా నువ్వు చిన్నవి, నేను పొద్దుని, నాకు ముందు తినిపిస్తాను, పోట్లాడతారు. మరి ప్రస్తుత దినాల్లో పెద్దగయ్యాక ఏం చేస్తున్నారో తెలుసా? అరే పెద్దోడా అమ్మ నువ్వు తీసుకపో, అరే చిన్నోడా ఇగో ఈ నాయన నువ్వు తీసుకపో. చిన్నగా ఉన్నప్పుడు మాయమ్మ అన్నారే, ఇప్పుడు ఏమైనాయి ప్రేమలు? తల్లిదండ్రులను పంచుకుంటూ ఉన్నారు. అమ్మ నువ్వు తీసుకపో, నాయన నేను తీసుకొని పోతా. ప్రేమ లేని తనాలు ఎక్కువైపోయినాయి తల్లిదండ్రుల. చిన్నప్పుడు ఎంతగానో ప్రేమగా చూశారు మాయమ్మ నాకు. ఈరోజు నా మా అమ్మ వద్దు, నాకు అవసరం లే. ప్రభు రాకడకు సమీపంగా ఉంది. ఇవి జరుగుతున్నాయి, ప్రతి దినము జరుగుతున్నాయి. మరి వాక్యం ఏం చెప్తుందంటే, సమస్త జనులకు సువార్త ప్రకటించబడాలి. ఇంకా కొంత లేమి ఉంది. ఈ టీవీ ఛానల్స్ వచ్చినా, ఇంటర్నెట్లు వచ్చినా, వాట్సాప్లు వచ్చినా, ఇంకా సువార్త అందని ప్రదేశాలు ఉన్నాయి. మరి ఆయన రాకడ వరకు సిద్ధపడుతున్నటువంటి మనం, ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఏం చేయాలా? అయ్యా ఇదంతా నిజమే, మాకు తెలిసిన ప్రసంగమే, మరి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదంటే నాకేం తెలియదు. దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభువు కూడా ఆయన ఈ లోకానికి వచ్చేది తెలియదు. ఆయన ఏ రోజు వస్తాడో, ఎప్పుడు వస్తాడో యేసయ్య కూడా తెలియదు. అదే విషయం రాశారు, అయితే ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరగరు. ఈ మాట చూస్తుంటే రాడా, ఏ క్షణం వస్తాడో తెలియదు. మరి అలాంటప్పుడు మనం చేయాల్సిన పని సిద్ధంగా ఉండాలి. మీరు ప్రకటన గ్రంథం ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే, ప్రకటన గ్రంథం 22:7 ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ప్రకటన 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. విన్నరా, అంటే నమ్మినవాడు ధన్యుడు, విశ్వాసం ఉంచాలి.
నీకు ధన్యత కావాలంటే ఆయనను నమ్మాలి. యేసు ప్రభు ఈ లోకానికి వస్తున్నాడని ప్రవచన వాక్యాలంటే దేవుని గ్రంథాన్ని దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఆ యొక్క విశ్వాసము నీకున్నది లేని నేను చెప్పలేను, నా దగ్గర థర్మామీటర్ లేదు. దేవునికి తెలుసు ఎంత నమ్ముతున్నావో యేసయ్యను, ఎన్నిసార్లు యేసు కొరకు సాక్షిగా ఉన్నావో. లేకుంటే యేసయ్య తెలిసే నాకేం తెలియదు, అది పాదిరుల మతం, అది పిరింగళ్ళ మతం, అది ఎవరిదో క్రైస్తవులదంట అని అంటావా? యేసు నా ప్రభు రక్షకుడు అని చెప్తావా? ఈరోజు నిర్ధారణ చేసుకొని వెళ్ళు. ఒకవేళ చెప్పకపోతే స్వస్థశాలకు 50 సార్లు వచ్చినా ప్రయోజనం లేదు. యు మస్ట్ బి విట్నెస్ టు ది లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. చెప్పితే ఎవరు చంపేయరు నేను. నా ప్రభు నా రక్షకుడు, నేను నచ్చినటువంటి మార్గం అని చెప్పగలగాలి. బైబుల్ మిషన్ స్వస్థత శాలకు వచ్చినటువంటి వారు. దేవదేశాయ గారు అదే ఆయన నమ్మిన వాక్యాన్ని బయటకు తెచ్చేశాడు. అందుకే అతిశక్తిగా చెప్పడానికి పెద్ద ఆర్గనైజేషన్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, వరల్డ్ లెవెల్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, బ్యాప్టిస్ట్ చర్చెస్, ఆంగ్లికన్ చర్చెస్, లూథరన్ చర్చెస్, మెనోనైట్ చర్చెస్, బ్రదరన్ చర్చెస్, హెబ్రాన్ చర్చెస్, అన్నీ మూతబడ్డాయని చెప్పను కానీ అన్ని చర్చెస్ కూడా సన్నగిలిపోయాయి. ఏమైంది? వాక్యం ప్రకటించబడింది. అన్ని చర్చెస్లో పాలిటిక్స్, రాజకీయాలు. యేసయ్య ఎక్కడ పోయిందో, బైబిల్ ఎక్కడ పోయిందో. కానీ బాగా విస్తరిస్తున్నటువంటిది ప్రస్తుత రోజుల్లో బైబిల్ మిషన్. దేవదాసయ్య గారు చప్పట్లు కొట్టండి. మరణత మొత్తము దేశమంతా, ప్రపంచంలో కూడా బైబిల్ మిషన్ విస్తరించిపోతుంది. జాగ్రత్త, సాతాను ప్రవేశిస్తున్నాడు. పెద్ద పెద్ద ఆర్గనైజ్ చర్చెస్లో ఏ రీతిగానో, ఆ రీతిగా బైబిల్ మిషన్లో కూడా సాతాను ప్రవేశిస్తూ ఉన్నాడు. సాతాను వైపుకు వెళ్ళకండి. ఏది నీత్యమో, ఏది న్యాయమో, ఏది ధర్మమో, ఏది సరి అయిందో దానిలోనికి రండి. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ఎందుకంటే మహాభయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు నా బైబిల్ మిషన్ అప్పుడప్పుడు వాట్సాప్ చూస్తూ ఉంటాను నేను. అద్భుత్ కుమార్ గారు, మనమ్మ గారు, రోజొక స్థలంలో ఈ బైబిల్ మిషన్ సభలు జరుగుతూ ఉన్నాయి. వేల మంది, లక్షల మంది. నాకు ఆశ్చర్యం వేసి, నిజమా అంటే అబద్ధం అనడానికి వీల్లేదు. వాట్సాప్లో క్లియర్గా ఫొటోస్ ఉన్నాయి. ఎవరో చెప్పే మాటలు కాదు, అందులో ఫొటోస్ కనబడుతున్నాయి. తక్కిన సంస్థలను ఏమైనాయి? వెస్ట్లియన్ మెథడిస్ట్ ఏమైంది? అందరూ నిద్రపోతున్నారు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ బైబిల్ మిషన్ సేవకులను, సేవను విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఇది నా స్వ అనుభవంతో చెప్తున్నాను. ఎవరో చెప్పమంటే చెప్పడం లేదు నేను. నాకు 46 సంవత్సరాల అనుభవం సేవలో. ఇప్పుడు నాకు 68 సంవత్సరాలు. నా స్వానుభవముతో, స్వకండ్లతో చూసి చెప్తున్నాను. కానీ జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత విస్తరిస్తూ ఉంటుంటే సాతానుకు గ్రెడ్జ్. ఇంట్లో కూడా రాజకీయాలు చేయడం, ఇంట్లో కూడా పదవి వ్యామోహాలు, ఇంట్లో కూడా పార్టీలు, ఇంట్లో కూడా భేదాలు, ఇంట్లో కూడా విస్తరించిపోవడం, నాకు అది విచారకరం. అది రాకుండా చేయాలంటే మీరు ప్రార్థించండి, మీరు ప్రార్థించండి, మీరు ప్రార్థించండి. అప్పుడు ఇంకా 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 దేవుడు విస్తరింపజేస్తాడు. ఎందుకంటే ప్రభు రాకడకు ముందు జరిగేటటువంటి ఈ యొక్క విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా బైబిల్ మిషన్లో ఉండేటటువంటి భక్తులు మీరంతా కూడా ప్రార్థనలో గడిపి సాతాను దగ్గరకు రాకుండా చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం కాలము గురించి రాయబడి ఉంది. ఈ కాలము చెడు కాలం, ఈ కాలము సరి అయినటువంటి కాలం కాదు. ఈ చెడు కాలం భయంకరమైనటువంటి దినాలు, భయంకరమైనటువంటి రోజులు, ప్రభు రాకడకు ముందు జరుగుతున్నటువంటి విషయాలను అందులో రాయబడి ఉన్నాయి.
ప్రియ బిడ్డలారా, మరి ఆ యొక్క భయంకరమైనటువంటి దినాలలో మనము ఏ రీతిగా ఉన్నాం? ప్రభు రాకడ కొరకు ఏ రీతిగా సిద్ధపడుతూ ఉన్నాం? ప్రభు త్వరగా రానై ఉన్నాడు, మరి ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఆయన సన్నిధిలో కనబడుతూ ఉన్నామా? మెలకువగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నామా? ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజున నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. ప్రభు వస్తే ప్రభుతో పాటు నేను వెళ్తాననేటటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, అవును ప్రభు వస్తాడయా నిజమే, పుట్టాడయా నిజమే, చనిపోయాడయా నిజమే, పునరుత్థానడయా నిజమే, ఇంకా రానై ఉన్నాడు. మీరు ఏమి చేయాలి? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలా? ప్రతిదినం ప్రార్థన చేయాలా? ఆ మహిమా సభలకు వెళ్ళి ఆ రోజుల్లో ప్రార్థన చేసినాం కదండి, కాదు. ప్రతి నిత్యం ప్రతి దినం మీరు ప్రార్థన చేయాలా? ప్రతిదినం ఆయన రాకడ వరకు సిద్ధంగా ఉండాలా? ప్రతిదినం మెలకువగా ఉండాలా? అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వస్తున్నాడు కాబట్టి, ఎవరిని మింగుదునా అని వస్తున్నాడు కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రియ సోదరి సహోదరులారా, జనం మీదకి జనం, మన సంఘాలలోనే ప్రజలు ఒకరిని చూస్తే ఒకరు ఓర్చుకోకపోవడం, ఒక సేవకుని చూస్తే ఒక సేవకుడు ఓర్చుకోకపోవడం, ఇతరులకు ఏ రీతిగా మాదిరికరంగా ఉంటాం? ప్రభు రాకడలో మనం ఏ రీతిగా మాదిరికరంగా ఉండగలుగుతాం? మన హృదయాలను పరీక్షించుకోవాలి, మన హృదయాలను దేవుని కొరకు సమర్పించుకోవాలి. ఈరోజు మరి ఎఫెసీ పత్రిక 5:12-16 వరకు చదువు బాబు ఒకసారి. అతిక్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమయ్యున్నవి, అవమానకరమయ్యున్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలిగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పు. ఒకవేళ నీ మృతులుగా ఉన్నావేమో, ఈరోజు యేసు ప్రభు రానై ఉన్నాడు, నీవు లేవు లేవు, ఆయన కొరకు సువార్త ప్రకటించు. ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు, ఆయన కొరకు సాక్షిగా జీవించు, ఆయనను ప్రకటించు, ఆయన కొరకు మెలకువగా ఉండు, ఆయన కొరకు ప్రార్థన చేయు. నువ్వు ముఖ్యంగా నువ్వు సాక్షిగా ఉండు. నువ్వు ఆ రీతిగా ఉండాలంటే నీలో మార్పు కావాలి, నీలో మార్పు కావాలి, నీలో మార్పు కావాలి, నీలో మార్పు కావాలనేది ఆ మారు మనసు అనేది నేను కానిచ్చేది, నీవు చేసుకోవాలి. నీకు నీకై నువ్వు యేసు నా ప్రభు నా రక్షకుడని సభలకు రావడం సంతోషమే, విశ్వాసము లేకపోతే ఏం ప్రయోజనం? విశ్వాసములో బలంగా బలపడి రేపు ఎవరు అడిగినా ఎక్కడ అడిగినా యేసు నా ప్రభువు నా రక్షకుడు నన్ను రక్షించిన దేవుడు అని చెప్పకపోతే ఆయన రాకడలో నీవు ఎత్తబడలేవు, ఆ మహిమా రాజ్యములోనికి నీవు వెళ్ళలేవు. ఆ మహిమా రాజ్యంలోనికి నేను వెళ్ళలేను, ఎందుకంటే ఆయనను విశ్వసించకపోతే ఆయన మహిమా రాజ్యంలోనికి నేను ఎలాగ వెళ్ళగలుగుతాను? మరి ఈరోజు దేవుని రాకడ సమీపంగా ఉందని ఈ అంజూరపు చెట్టును చూసి ఏ రీతిగా ఆ మత్తయి సువార్తకు రాస్తూ ఉన్నాడో, ఏ రీతిగా ప్రపంచం కరువులు కాటకాలు జనాలు అభ్యంతరపడ్డం అబద్ధ ప్రవక్తలు అబద్ధ మోసకులు మరి ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మీరు సిద్ధంగా ఉండండి అని అంటున్నాడు, మెలకువగా ఉండండి అంటున్నాడు. ప్రత్యక్షంగా చూసిన మన యోహాను భక్తుడు కూడా ఆ చివరి అధ్యాయంలో రాస్తున్నాడు, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఈ గ్రంథంలోని వచనాలు చదువువాడు గైకొనువాడు ధన్యుడు. 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. మీరు ఏం పని చేశారో దానికి సాలరీ వస్తుంది. మీరు మంచి పని చేస్తే మంచి జీతం వస్తుంది, చెడ్డ పని చేస్తే చెడ్డ జీతం వస్తుంది. మీకు మంచి పని కావాలా చెడ్డ పని కావాలా? నేను అండంలే, క్రియల చొప్పున వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వాణి కిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరి ఆ రీతిగా జీతం రావాలనింటే మరి ఇక్కడ 14 జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు.
వస్త్రములు ఉతుకోవడం అంటే బట్టలు తీసి ఆ రిన్ల వేసి సర్ఫ్ల వేసి ఉతుక్కోవడం కాదండి. మన మలినముతో ఉన్నటువంటి హృదయాన్ని, కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలతో నిండినటువంటి ఈ మానవ హృదయాలు మార్పు లేకపోతే అమలారా అయలారా, దాన్ని ఉతుక్కోవాలంటే శుభ్రం చేసుకోవాలా? శుభ్రం చేసుకోవాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా తప్ప అవి శుభ్రం కాలేవు. యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి. యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలంటే దేవుని వాక్యం వినాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలంటే ఆయనలో ప్రార్థనలో గడపాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఎప్పుడైతే నీవు ఆయన్ని విశ్వసించి ఆయనను ప్రార్థించి ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆయన ఎప్పుడు వచ్చినా సరే నేను ఆయనతో ఎత్తబడులాగున దేవుడు నన్ను కాపాడుతున్నాడని దేవుని కొరకు నీవు నిలబడగలిగితే గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలోనికి వస్తాయి. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ప్రియమలారా ప్రియయ్యలారా, బలవంతంగా మిమ్మల్ని మేము భక్తులుగా చేయలేము. దేవుని వాక్యానికి వినడానికి వచ్చినటువంటి మిమ్మలను బలవంతంగా మేము క్రైస్తవులుగా చేయలేము. బలవంతంగా మేము తీసుకొని వచ్చి నీళ్ళలో ముంచలేము. బలవంతంగా గౌన్లేసి సేవకులుగా చేయలేము. నీ విశ్వాసం, నీవు నమ్మి నా రక్షకుడు నా దేవుడని ఆ మహిమా రాజ్యంలోనికి ఆయన మమ్మల్ని తీసుకొని వెళ్తానని ఆయన వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చదువుతాం, మీ హృదయములను కలవరపడనియకుడి వెరవనియకుడి, నేనుండు చోట మీరుండు లాగున నేను వచ్చి మిమ్మును తీసుకొని పోతా. ఎవరిస్తారండి అంత మంచి ఆదరణ వాక్యం? యేసయ్య ఉన్న చోటుకు మనల్ని తీసుకొని వెళ్తాడు. ఈ ప్రార్థనలు, ఈ భక్తి, ఈ విశ్వాసాలు, రివైవల్ మీటింగ్లు, ఈ సభలను ఎందుకొరకు? మనం ఆయనతో నిత్య మహిమలో ఎల్లప్పుడూ ఉండడానికి. అంతేకాని ఏదో కాలం గడిపి లోకంలో విడిచిపెట్టిపోవడానికి కాదు. మనకు నిత్య జీవం ఇచ్చే దేవుడు. ఈ మహాభయంకరమైనటువంటి దినాల్లో ఆ ప్రజలలోంచి పక్కకు తీసుకొచ్చిన జనం క్రైస్తవ సంఘం, ఎక్లేషియా. మనం తాగము, వ్యభిచారం చేయము, దొంగతనం చేయము, అబద్ధం ఆడము, మోసం చేయము, ఒకరి మీద చాడీలు చెప్పము, ఒకరి వెనుక గుంతలు తవ్వము. ఎందుకు చేయరయ్యా మీకు చేత కన్నా? అవి చేయడానికి చేత కాదు మాకు, అవి చేయడానికి చేత కాదు. ఎందుకు చేత కాదు? మా యేసయ్య ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుతో మంచితనం అనుగ్రహించాడు కాబట్టి. ఆ యొక్క విశ్వాసంలో బలపడుతున్న క్రైస్తవ సంఘం, గుత్తి మహిమ సభలకు వచ్చినటువంటి మీరు నేను ఇచ్చేటటువంటి సందేశంలో ఆయన రాకడ కొరకు సిద్ధపడాలంటే మొదట 4 సత్యాల్లో 4వ సత్యం కొరకు మనం చూస్తున్నాం. జన్మం సత్యం, మన కొరకు మరణించడం సత్యం, మన కొరకు లేవడం సత్యం, చివరిదిగా ఆయన ఈ లోకానికి రావడం సత్యం. మన ప్రయాసంతా కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూడడమే. అయ్యా ఎదురు చూడడానికి మనం ఏం చేయాలంటే ప్రతిదినం ప్రార్థించాలి, ప్రతిదినం మెలకుగా ఉండాలి, ప్రతి వ్యక్తి సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలంటే మలినమైన మన హృదయాలను కడుక్కోవాలి. ఆ రీతిగా శుద్ధిపడడానికి దేవుడు తన ఆత్మశక్తిని మనందరికీ అనుగ్రహించాలని, ఈ రానున్న భయంకరమైన దినాలలో ఒక పెద్ద మనిషిగా నేను చెప్పేది ఏమంటే సాక్ష్యమిచ్చే క్రైస్తవుడు కావాలి. యేసు ప్రభు కొరకు నిలబడి నా ప్రభు నా రక్షకుడు అని చెప్పేటటువంటి వారు ప్రస్తుత ప్రభుత్వ దినాలలో, ప్రస్తుత రాజకీయ పరిపాలనలో, ప్రస్తుత ఆయన రాకడ సమయంలో నువ్వు సాక్షిగా లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవ సేవకుడు కాదు, క్రైస్తవ సేవకురాలివి కాదు. ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఒక భక్తుడు రాశాడు కదా, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు అన్నచ్చు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా గనిన వినిన సంగతుల తెలుపుటాయే, సాక్ష్యమనగా గనిన విని సంగతులను తెలుపుట
సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా గణిన వినిన సంగతులను తెలుపుట సాక్ష్యమిచ్చుట కొరకు స్వామి నన్ను పంపెడనచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నడిపిన శాంతినిచ్చినాడు మక్కువతో నాకు మన శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడ సాక్ష్యమిచ్చేదా మరణత మరణత ఈ రాత్రి వర్తమానం యొక్క సందేశం ఆయన రాకడా సత్యం కనుచూపులోనే మెరపచ్చిపోతుంది అలాగే యేసయ్య వస్తాడు మనం చేయవలసింది ప్రార్థించాలి మెలకువగా ఉండాలి సిద్ధపడి ఉండాలి అప్పుడు ప్రభువారు మహిమా రాజ్యంలోకి వెళ్తాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దీవించనుగాక ఆమెన్ తలలు వంచండి ప్రార్థిస్తా యేసయ్యా గొప్ప వాగ్దానం ఇచ్చావు మాకు నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడలా నేనుండు స్థలములో మీరు ఉండు లాగున వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను ఎంత గొప్ప దేవుడవు నాయనా తన యందు విశ్వాసం ఉంచిన వారికి శాశ్వత జీవమిచ్చుటకు తన యందు నమ్మినటువంటి బిడ్డలను మహిమా రాజ్యంలో చేర్చుకొనుటకు పరిశుద్ధాత్మ మూలముగా ఆయనతో ఆయన మనలో నివసిస్తున్నాడు ఒక దినాన నేను వస్తున్నాను అదిగో కడబూర మ్రోగుతూ ఉంది మేఘారూఢుడైన రాబోతూ ఉన్నాడు మధ్యాకాశంలో నిలబోతూ ఉన్నాడు ఆయన వస్తాడు 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 వస్తున్నాడు నిన్ను నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి నీవు చేయవలసిన పని యేసుకు సాక్షిగా నిలబడు యేసును ప్రకటించు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు పరలోక రాజ్యంలో చేర్చబడతాడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమేన్.